అధ్యక్ష మంత్రి గారు ఒక మాట చెప్పారు, నిధుల్ని మళ్లించాము అని. నేనేం చెప్పాను, ఇతర శాఖలు డబ్బులు అడిగినప్పుడు డబ్బులు ఇస్తాం, కొత్తం కాదు ఇది, గతంలో కూడా జరిగింది. వాళ్ళలాగా సొంత కంపెనీలు మేము డబ్బులు తీసుకోలేదు, 16 నెలలు మేము జైలుకి వెళ్ళలేదు అధ్యక్ష. వారానికి ఒక రోజు కోర్టుల నుంచి వాళ్ళు కూడా నేను సమాధానం చెప్పిన అవసరం లేదు అధ్యక్ష. మీతో జాతీయ బతికిన అధ్యక్ష, వాళ్ళలాగా పేపర్లు ఎగ్జామ్ పేపర్లు అమ్ముకుని కొత్త పడిన వాళ్ళు మాడతారు అధ్యక్ష. నిధులు ఎక్కడ మళ్ళించారు అధ్యక్ష? సొంత కంపెనీలకి వెళ్ళా. ఆంధ్ర రాష్ట్రంలోని అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ డబ్బులు ఇచ్చారు అధ్యక్ష, తప్ప అధ్యక్ష. అది మాజీ మంత్రి పైన ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రత్యేకంగా నా గురించి చెప్పారనేది మంత్రి గారు చెప్తాం జరిగింది ఈ కౌన్సిల్లో. నేను ఆయన సూటిగా అడుగుతున్నా, మీ ద్వారా సాక్ష్యాధారాలు ఉన్నాయా నేను డబ్బులు మళ్లించానని, సొంత కంపెనీలకి డబ్బులు తీసుకెళ్లాను అని సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉందా, లేదంటే మా కుటుంబ సభ్యులకి ఇచ్చానని సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉందా? అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసు చార్జ్ షీట్లు ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు అధ్యక్ష. దీనికి రిలేటెడ్ గా మాట్లాడండి, దీనికి రిలేటెడ్ గా మాట్లాడండి, ప్లీజ్ కూర్చోండి. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి వెళ్తున్నారు వెళ్ళట్లేదు తెలియట్లేదు అధ్యక్ష. 43,000 కోట్లు డబ్బులు తినారనేది ఒక మంత్రి గారు మాజీ మంత్రి పైన ఆరోపణ చేసినప్పుడు కౌన్సిల్లో సాక్ష్యాధారాలు పెట్టాలి కదండి. ఇప్పుడు నేను డబ్బులు మళ్లించానంటే సొంత కంపెనీలకో మా అక్క చెల్లెల్లో పెద్ద చిన్నమ్మల కంపెనీ మళ్లించానండి అధ్యక్ష. ఇక్కడ అడుగుతున్నాను అధ్యక్ష, నేను పై చదువులు అమెరికాలో చదివాను అధ్యక్ష. 2000 నుంచి 2008 వరకు నేను అమెరికాలో ఉన్నాను అధ్యక్ష. తెలుగులో ఒక పదం అట్టి చేసి ఉన్నాడు అయ్యుండొచ్చు, సందేహం లేదు అధ్యక్ష. కానీ వీళ్ళగా దేశాన్ని దోచుకుని 43,000 కోట్లు దోచుకోవడం కాదు అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ 1 వచ్చింది అధ్యక్ష భారతదేశంలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రరాష్ట్ర నంబర్ 1 నిలబడింది అధ్యక్ష. విద్యుత్ రంగంలో నంబర్ 1 నేను నిలబడే అధ్యక్ష. కానీ 11 చార్జ్షీట్లు మాత్రం లేవు అధ్యక్ష. ప్రతి శుక్రవారం నేను కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిరూపించలేకపోతున్నారు, ఆరోపణలు చేస్తారు అధ్యక్ష, వ్యక్తిగత ఆరోపణలు. నేను ఇక్కడ అడుగుతున్నా మంత్రి గారిని, అయ్యా ఒక కౌన్సిల్ మెంబర్ పైన మీరు ఆరోపణ చేసినప్పుడు మీరు నిరూపించండి, సాక్ష్యాధారాలు చేరుకివ్వండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని కావాలని ఆరోపణలు చేసి తప్పించుకుంటే ఇక్కడ ఒప్పుకునే సిద్ధంగా లేవు. ఆరోపణలు మేము చేయట్లేదు, వాస్తవాలు చెప్తున్నాం. వాళ్ళలాగా మాకు బూతులు వాడతాం రాదు, వాస్తవాలు చెప్తున్నాం. ఎందుకంత ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష వాళ్ళకి, వాస్తవాలు చెప్తే అందరి నుంచి ఉంటున్నారు. నాకు కూడా అర్థం అవట్లా, ఒక మంత్రి గారు వాకౌట్ చేశారు, నాకు తెలిసిన వరకు కౌన్సిల్ చరిత్ర మొదటిసారి అధ్యక్ష ఒక మంత్రి గారు వాకౌట్ చేసి మనం తిరిగి వస్తాం. చాలా ఆశ్చర్యం ఉంది అధ్యక్ష, ఇది నేను ఎప్పుడు చూడలేదు, చాలా అన్యాయం అధ్యక్ష. ఏం చెప్పాడు, 16 నెలలు జైల్లో డబ్బులు మా నాయకుల గురించి చెప్తాడు అధ్యక్ష. అర్ధరాత్రి పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ చిదంబరం కాళ్ళు పట్టుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క ఈరోజు అదే ప్రజలు సార్, 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అంటే మీకు ఇచ్చిన తీర్పు మీ 5 సంవత్సరాలు 23 మంది సభ్యులు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో 80% 85% సీటు 55% ఓట్స్ చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మీలాగా ఏ రోజు కూడా సార్ అధ్యక్ష ఏ రోజు కూడా అన్నారు ఒక నిమిషం ఏ రోజు కూడా సొంతంగా గెలవలేని ఈ రోజు దాకా 99 కానీ 2014లో కానీ ఒంటరిగా గెలవలేని పార్టీ అధ్యక్ష. అది ఒకరిగా వచ్చారు 50% 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తులందరూ గెలవలేని వాళ్ళు మీరు, పొత్తులందరూ గెలవ మీరు మాట్లాడతారు అధ్యక్ష. ఇది పార్టీ ఎలా వచ్చింది, ఎన్టీ రామారావుని వెన్నుపోడు పొడిచి ఆయన ఆయన చావుకి కారణమైన పార్టీ అధ్యక్ష మాట్లాడారు అధ్యక్ష. బ్రిటిష్ కౌన్సిల్ లో పాపం కోర్టులు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇంగ్లీష్ నేర్పించడానికి, బ్రిటిష్ కౌన్సిల్ కోసం కోర్టులు. తెలుగు రాష్ట్రంలో పుట్టి కొంతమందికి
తెలుగు నేర్పించేదానికి కూడా కొంతమందిని పెట్టుకుంటే గత ప్రభుత్వం బాగుండేదేమో అధ్యక్ష, మా మంత్రివర్యం లాగా పాపం మంగళగిరిని మంగళగిరి జయంతిని వర్ధంతిని అని మాట్లాడే దుస్థితి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉండి కనీసం భాష కూడా మాట్లాడలేకపోతుంటే బాగుండలేకపోతుంది అధ్యక్ష. కనీసం ఈ ప్రభుత్వం నుంచి మా మంత్రివర్యం తెలియజేస్తున్నా తెలుగు ట్రైనింగ్ కూడా మాతృభాషని కనీసం నేర్పించేదానికైనా పెడితే మంత్రులుగాను ఎమ్మెల్సీలుగా అయ్యే వాళ్ళకైనా కూడా కనీసం పరిజ్ఞానం నేర్పించేదానికి పెడితే బాగుంటుందని మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అధ్యక్ష నాకు డిమాండ్స్ ఉన్నాయని వన్ రిక్వెస్ట్ ని మెంబర్ ని రిక్వెస్ట్ చేసి 12:00 ఉన్నాయని బయలుదేరాను. అధ్యక్ష వాకౌట్ చేశాను, ఇదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఆయన అన్నాడు పారిపోయాడని. అధ్యక్ష అందుకే అధ్యక్ష గూగుల్ కొడితే పప్పు అని కొందరు పేర్లు వస్తున్నాయి, దయచేసి మేము చెప్పేది అధ్యక్ష. టైం ఇస్తే నేను పారిపోవటం కాదు అధ్యక్ష. వాకౌట్ అన్నాడు పారిపోయాడు. అధ్యక్ష కావాలంటే 5 గంటలు కూర్చుంటా, అడు కూర్చోమనండి లోకేష్ గారు, దేని మీదైనా వస్తా. ఎవరు పారిపోతారో పెడతాం డిబేట్. పారిపోయే దాంట్లో మా నాయకుడు నేర్పిదా ఒకటి సార్ అధ్యక్ష, మా నాయకుడు పారిపోవటం మా నాయకుడి దగ్గర లేదు, మా దాంట్లో లేదు, డిమాండ్స్ ఏమైంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోతున్నా. కాబట్టి మాట మాటికి సభలో లేని పేరు ముఖ్యమంత్రి గారి మీద అబ్బాయి మాటలు మాట్లాడుతుంది చెప్పండి.